గార్డెన్ లో ఇంకొక అట్రాక్షన్ లాగా ఉంది సోలార్ ప్యానెల్. అంటే ఇది మీ తోటకి ఏం పనికిరాదు కదా, దేనికి పెట్టారు? దీని నుంచి కరెంట్ ప్రొడక్షన్ చాలా ఉంటుంది. అది కాకపోయినా మనకి ఈ సమ్మర్ లో కావాల్సిన మొక్కలు దాని కింద మనం కొన్ని పెట్టుకోవచ్చు. కొంచెం లైట్ గా షేడ్ అవసరమైన వాటికి పెట్టుకోవచ్చు. కానీ దీని ఇది దీంతో మాత్రం కరెంట్ ప్రొడక్షన్ నాకు 6 మంత్స్ అయింది పెట్టించుకుని. 6 మంత్స్ నుంచి కూడా మాకు కరెంట్ బిల్ రాదు. కరెంట్ బిల్ లేదు. అంతేనా? కరెంట్ బిల్ లేదు, గ్యాస్ లేదు. ఇప్పుడు 6 మంత్స్ నుంచి గ్యాస్ బుక్ చేయలేదు నేను. మొత్తం కరెంట్ మీద. గ్యాస్ అంటే ఇప్పుడు కరెంట్ మీద చేసుకుంటాను వంట. ఓకే ఓకే. ఇండక్షన్ స్టవ్స్ వాడతాను, అవన్ కానీ ఎయిర్ ఫ్రైయర్ అవన్నీ వాడుకోవచ్చు. గ్యాస్ కూడా తగ్గిపోతుంది మనకి. ఇప్పుడు సమ్మర్ లో మాకు అందులో నాకు ఈ ప్లాంట్స్ కి బోల్డ్ అంత నీళ్లు కావాలి కదా. మళ్ళీ మా టెనెంట్స్ కూడా నాకు ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలు ఉన్నాయి. వాళ్ళకి కూడా మోటార్ తోనే అన్ని నీళ్లు వాడుకుంటారు. వాళ్ళు కూడా ఇద్దరం విపరీతంగా వేస్తాం మోటార్ ని. ఓకే. అంటే ఇప్పుడు ఈ సోలార్ ప్యానెల్ వల్ల మీకు పవర్ అంతా సరిపోను? పవర్ అంతా అసలు నాకు ప్రాబ్లం లేదు. అసలు బిల్ కట్టాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. ఇది సెటప్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది? యాక్చువల్గా అంటే ఇది నేను నాకు కావాల్సింది ఎక్కువ కెపాసిటీ కావాలని 2 మీటర్స్ పెట్టించుకున్నాను. యాక్చువల్గా అయితే చిన్న హౌస్కి అయితే 3 కేవీ సరిపోతుంది ఒక్క మీటర్. నేను 2 పెట్టించుకున్నాను. 6 కేవీ మీటర్ అయితే 3 కేవీ. ఓకే. ఇప్పటికీ మైనస్ నాకు బిల్లు సమ్మర్లో. ఇంత మంచి సమ్మర్లో ఏసీ వాడి ఇష్టం వచ్చినట్టు కరెంట్ కోసం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతేనా? ఇంకా మైనస్ లోనే ఉంది. ఇప్పటికీ బిల్లు మైనస్ లోనే. కానీ ఇది చాలా యూస్ఫుల్ అండి అందరికీ. మైనస్ లో అంటే మీకు ఏమనిస్తారా గవర్నమెంట్ వాళ్ళు? గవర్నమెంట్ యాక్చువల్గా అంటే ఇంతవరకు రాలేదు. అది నాకు వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇప్పుడు వాడడం అవుతుంది సమ్మర్ లో. యాక్చువల్గా ఇది అయిపోయిన తర్వాత నాకు ఎక్స్పోర్ట్ అయింది, మళ్ళీ నాకు మనీ వస్తుండొచ్చేమో. ఇంతవరకు రాలేదు. అంటే దీంట్లో మీకు సరిపోయింది? ఇంకా స్టేషన్ కి వెళ్తదా ఇది? రిటర్న్ వెళ్తది. ఎక్స్పోర్ట్ అవుతుంది. మనకి ఎక్స్ట్రా వచ్చిందంతా ఎక్స్పోర్ట్ అవుతుంది. మనకి తక్కువైనప్పుడు అక్కడ నుంచి వస్తుంది. ఒకవేళ మన దగ్గర అది మిగిలిపోయింది ఉన్న కరెంట్ ఉంటుంది కదా, దానికి వాళ్ళు అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి ఇస్తారేమో. కానీ ఇంతవరకు అవ్వలేదు. అది ఇది ఎన్ని 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 డేస్ అవుతుంది మీరు రాదని చెప్తున్నాడు మరి. ఇంతవరకు ఎన్ని డేస్ అవుతుంది ఇది పెట్టి? పెట్టి 6 మంత్స్. 26 మంత్స్ అవుతుంది. 6 మంత్సా? 26 మంత్స్. 6 మంత్స్. 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. ఓకే ఓకే. ఇది 25 ఇయర్స్ వరకు మనకి ఇది ఇంకేం ముట్టుకోకర్లేదు. ఒట్టి క్లీనింగే. క్లీనింగ్ ఎట్లా చేస్తాం? క్లీనింగ్ కి ఒక పైప్ పెట్టి కొట్టేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే పక్క వాళ్ళ ఇంటికి పడకుండా ఉండడం ఒకటే కావాలి మనకి. లేదంటే ఒక బ్రష్లు ఉంటాయి కదా, ఒక లాంగ్ తీసుకుని వాడికి 2 బ్రష్లు పెట్టారు, పెట్టి దాంతో క్లీన్ చేస్తారు. ఇంత హైట్ లేకపోయినా కూడా కొంచెం తక్కువ ఉంటాయి, మనం ఇంకా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది కాలుతుందా? కాలదు. ఏటీఎం ఉండదు కదా. దీంట్లో ఏముంటాయో మరి చేసేవి ఏముంటాయో టెక్నికల్ గా కావాలంటే మా అన్నయ్య కొడుకున్నాడు చెప్తాడు అన్ని. నితిన్ మా అన్నయ్య కొడుకు స్టార్ట్అప్ చేశాడు. తర్వాత వాడికి ఇంట్రెస్ట్ చాలా కష్టంగా చేయడు, ఇష్టంతో చేస్తాడు. అంతేనా? అందుకని. నితిన్ ఏం చదువుకున్నావు? నేను డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఓకే. ఇప్పుడు ఇది సెటప్ చేయడమేనా మీ హాబీయా? ఇది ఎట్లా? హాబీ కాదు, ఇది స్టార్ట్అప్ కింద స్టార్ట్ చేసాము సోలార్. యాక్చువల్గా నాకు 2 ఇయర్స్ పైన సోలార్ ప్లాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఇంటి రూఫ్ టాప్ ఇది స్టార్ట్ చేద్దామని స్టార్ చేసాం అన్నమాట. సో నీ అకాడమిక్స్లో ఉంది ఇది? అంటే జాబ్ నేను ఆల్రెడీ చేశాను 2 ఇయర్స్. ఓకే. డిప్లొమా అయిన తర్వాత? డిప్లొమా అయిన తర్వాత. ఓకే ఓకే. అంటే సోలార్ రిలేటెడ్ వర్క్ చేశారు? సోలార్ ప్లాంట్లో 50 మెగావాట్ సోలార్ ప్లాంట్లో చేశాను అన్నమాట. సో ఇప్పుడు ఈ సెటప్ ఎట్లా చేయాలి, ఏ ఇంటికి ఎంత అవసరం ఉంటుంది, ఎన్ని ప్యానెల్స్ పెట్టుకోవాలి? అది మనం కరెంట్ బిల్ని చూసి మనం ఒక 1 ఇయర్ యావరేజ్ తీసుకుంటాము. ఓకే. సో యావరేజ్ కౌంట్ చేసుకుని అంత కెపాసిటీ మనం ప్లాంట్ పెట్టుకోవాలన్నది చూసి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఉంది మాకు యావరేజ్. 1000 రూపీస్ అంటే మీకు అరౌండ్ 1 కిలోవాట్ వరకు అవసరం పడుతుంది. అంటే కరెంట్ బిల్ ఉంటే ఏంటంటే మనం 1 ఇయర్ యావరేజ్ తీస్తాం కదా, సో 1 మంత్ బేస్ చేసుకుని కాకుండా యావరేజ్ గా మనం పెట్టుకుంటాం. ఒక మంత్ ఎక్కువ వచ్చి తక్కువ వచ్చిన ఇప్పుడు ఈ ఇంటికి 1000 రూపీస్ బిల్ వస్తుంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో ఎంత కెపాసిటీ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది? 1 కిలోవాట్ 1 అండ్ 1.5 కిలోవాట్ వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి సెటప్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది? 1 కిలోవాట్కి వచ్చేసి అరౌండ్ అప్రాక్సిమేట్గా 70,000 వరకు కాస్ట్ ఉందన్నమాట. ఇది 1 టైమ్ ఇన్వెస్ట్మెంట్? వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. దీనికి మళ్ళీ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ అలా ఏముండదు. జస్ట్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఆ ప్యానెల్ మీద ఏముంటుంది మెటీరియల్? సిలికాన్ సెల్స్ ఉంటాయి. ఇవా వీటిని ఇది ఒక్కొక్కటి ఇది అనేది ఒక సెల్ అన్నమాట. ఓకే. ఒక్కొక్క సెల్ నుంచి సన్ రేస్ పడినప్పుడు దీని ఇవి కలెక్టర్స్. ఓకే. లోపల ఉన్న చిన్న లైన్స్ అనేవి కలెక్టర్స్ అన్నమాట. ఓకే.
సో ఆ సిలికాన్ సెల్స్ ప్రొడ్యూస్ చేసిన కరెంట్ అంతా ఈ ఒక్కొక్క లైన్ కలెక్ట్ చేసి వీటిని బస్ బార్స్ అంటారు, వీటికి పంపిస్తాయి. ఇది మనం ముట్టుకుంటే ఏం కాదు, ఇదంతా గ్లాస్ మెటీరియల్, దీనికి అంతా ఇన్సులేషన్ ఉంటుంది అన్నమాట, ప్రొటెక్షన్ ఇదంతా. ఓకే, ఇప్పుడు మనం డే టైంలో కరెంట్ అది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది కదా, అవును, అప్పుడు బర్డ్స్ ఏమన్నా వారినా వాటికి ఏమి, వాటికి షాక్ కొట్టే ఛాన్స్ అయితే ఏముండదు, ఏముండదు. మాక్సిమం కొంచెం హీట్ ఉంటుంది ప్యానెల్ అనేది, ఎండలో ఉంటుంది కాబట్టి సో ఆ హీట్కి జనరల్గా రావు, కొంచెం కూల్గా ఉన్నప్పుడే వస్తాయి అవి కూడా. ఓకే, ప్యానెల్ హీట్ అవుతుంది కదా సడన్ గా వర్షం పడడం అట్లా అయినప్పుడు ఏమన్నా, ఇది టఫ్ అండ్ గ్లాస్ ఉంటుంది, మాక్సిమం ఛాన్స్ ఉంటుంది అనమాట బ్రేక్ అవడానికి. యాక్చువల్ గా దీని టఫ్నెస్ మనం దీని మీద నించుని నడుస్తారు కూడా, కాకపోతే పై నుంచి మనకి డామేజ్ కనిపించకపోయినా ఈ సెల్ అనేది లోపల మైక్రో క్రాక్స్ వస్తాయి, సో దాని వల్ల ఈ ప్యానెల్ మొత్తం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట ఒక్క సెల్ డామేజ్ అయినా సరే. జనరల్ గా డ్యూరబిలిటీ ఎంత ఉంటుంది మనం ఒకసారి పెట్టించుకుంటే? దీనికి డ్యూరబిలిటీ అంటే 25 ఇయర్స్ వాళ్ళు కంపెనీ నుంచే మనకి పర్ఫార్మెన్స్ వారంటీ వస్తుంది. సో అంటే వాళ్ళకి ఇంత అని డిగ్రేడేషన్ ఉంటుంది అనమాట ఇయర్ కి, ఆ డిగ్రేడేషన్ కన్నా వాళ్ళు చెప్పిన దానికన్నా ఒకవేళ ఎక్కువ డిగ్రేడేషన్ ఏమైనా అయినా లేదంటే ఏమైనా ఈ ప్రొటెక్షన్ అయ్యేటప్పుడు ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా సరే వాళ్ళు వారంటీలో కవర్ చేస్తారు అది మనకి. నితిన్ ఇప్పుడు ఇది పెట్టుకున్నాము, ఇది డే అంతా ప్రొడ్యూస్ అవుతుంది, ఓకే, మరి నైట్ మనకి ఎట్లా వస్తుంది? యాక్చువల్గా ఇది ఇంతకు ముందు వచ్చే సిస్టమ్స్ అన్ని బ్యాటరీ సిస్టమ్స్ వచ్చేవి, అప్పుడు ఎలా ఉండేదంటే మార్నింగ్ జనరేట్ అయిన కరెంట్ అంతా మనకి యూజ్ అయింది, యూజ్ చేసుకుంటాము, లేని బ్యాటరీలో స్టోర్ అవుతుంది. సో నైట్ టైం ఆ బ్యాటరీలో స్టోర్ అయింది, అంత కెపాసిటీ అయితే మనం స్టోర్ చేసుకోగలిగామో అంతవరకే వాడుకోవచ్చు అనమాట. ఇంకొక మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ఆ బ్యాటరీస్ అనేది ఎవ్రీ 4 or 5 ఇయర్స్కి మనం చేంజ్ చేయాలి. ఓకే, సో ఎంత అమౌంట్ అయితే మనం ఈ సోలార్ని పెట్టి జనరేట్ చేసామో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా మళ్ళీ బ్యాటరీస్ మీద పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఇది ఆన్ గ్రిడ్ సిస్టమ్ అని చెప్పి మనం ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తామో అందులో మనం డే టైం మొత్తం వాడమన్నమాట. మనకి టోటల్ డేకి ఎంత కావాలో అంత డే టైంలో జనరేట్ అయ్యేటట్టు మనం కెపాసిటీ డిజైన్ చేసి పెడతాం. సో ఆ మిగిలిన ఎనర్జీ ఏమవుతుంది అంటే మనం వాడిన తర్వాత నెట్ మీటర్ అని ఒకటి గవర్నమెంట్ నుంచి మనం పర్మిషన్ తీసి పెట్టుకుంటాం. ఓకే, సో ఆ నెట్ మీటర్ నుంచి మనకి గ్రిడ్కి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఓకే, నైట్ టైం ఎప్పుడైతే మనకి జనరేషన్ ఉండదో ఆ టైంలో మనం డే టైంలో ఎక్స్పోర్ట్ చేసిన యూనిట్స్ ఉంటాయి మనకి బ్యాలెన్స్, అది కాకుండా ఒకవేళ మనం ఎక్సెస్ వాడుకున్నా సరే ఆ ఎక్సెస్ మాత్రమే బిల్ వస్తుంది అనమాట. ఓకే 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 ఓకే, దీనికి ఇంతే లోడ్ రన్ అవ్వాలి అలా ఏమి ఉండదు, మనం ఎంత లోడ్ అయినా వేసుకోవచ్చు. బాగుంది, అయితే డే టైం నైట్ టైం ఎప్పుడైనా ఇబ్బంది లేకుండా ఎప్పుడైనా. కాకపోతే ఇందులో మనకి పవర్ బ్యాకప్ రాదన్నమాట. ఓకే ఓకే, బ్యాకప్ ఇప్పుడు నైట్ టైం బయట పవర్ డిస్కనెక్షన్ అయితే ఇంకా మనకు కూడా బయట పవర్ ఎంతసేపు ఉందో అంతసేపు జనరేషన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఆ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాలెన్స్ చేయడానికి అది బయట గ్రిడ్ ఉన్నప్పుడే మనకి ఇది పంపించగలదు అనమాట. ఇప్పుడు ఇంత ఇంటికి ఇప్పుడు 133 వాట్స్ కదా ఇల్లు, అవును, ఈ ఇంటికి ఎంత ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది అది? ఇది వచ్చేసి ఓన్లీ ప్యానెల్, ఈ ప్లాంట్ మనకు వచ్చేసి 250-260 SFT వరకు ఆక్యుపై చేసింది ఓన్లీ ప్యానెల్ సైజు. కాకపోతే మనకి దీనికి క్లీనింగ్ రిక్వైర్డ్ కాబట్టి ఆ క్లీనింగ్ కూడా కావాలంటే 300 SFT వరకు మనం స్పేస్ ఫ్రీగా ఉంచుకుంటే ఈజీ ఉంటుంది అనమాట క్లీనింగ్. అది డైరెక్షన్ చూసి పెట్టుకోవాలా ప్యానెల్? ఈ ఫేసింగ్ అనేది ఇది సౌత్ సైడ్ ఫేసింగ్ రావాలన్నమాట. ఎప్పుడైనా అంతే రావాలా? ఎప్పుడైనా అంతే. ఓకే, ఎందుకంటే డే ఇటే ఎండ్ అవుతుంది కాబట్టి. అలా అని కాదు, ఇటు నుంచి రైజ్ అయ్యి మనకి ఇటు ఎండ్ అవుతుంది కదా, సో త్రూ అవుట్ ద డే ఉండడానికి అనమాట సౌత్. ఓకే ఓకే, ఇంకా వాన్ వచ్చినా ఏమొచ్చినా దీనికైతే ప్రాబ్లం ఉండదు? వాన్ వచ్చినప్పుడు కూడా దీనికి ఏం ప్రాబ్లం ఉండదు. ఇది ఒక్క ప్యానెల్, ఇది ఇది ఎంత? ఇది 395 వాట్ ఒక ప్యానెల్. ఇదేమో అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు రేకులు వేయకుండా మనం ఈ ప్యానెల్స్ పెట్టుకోవచ్చా? ఉందా పెట్టుకోవచ్చు, ఆ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో అవైలబుల్. కాకపోతే మెయింటెనెన్స్ కొంచెం కష్టం అవుతుంది, అంటే ఒకవేళ ఏమైనా క్రాక్ వచ్చినా వాటిని చేంజ్ చేయాలంటే మళ్ళీ మొత్తం తీసివేయాల్సి ఉంది. బాగుంది నితిన్, ఎవరైనా కావాలి పెట్టుకోవాలనిపిస్తే కాంటాక్ట్ చేయొచ్చు మమ్మల్ని. మీరు గవర్నమెంట్ పర్మిషన్స్ అవన్నీ మీరు చూసుకుంటారు? అంతా మేమే చూసుకుంటాము A to Z. ఓకే, ఇన్స్టాల్ చేసి వెళ్తారు మంచిగా మొత్తం? మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఇంకేముండదు, మాక్సిమం ఒకసారి ఇన్స్టాల్ చేసామంటే దీన్ని ఇంకా డిస్టర్బ్ చేసే పని ఉండదు. ఓకే, ఒకవేళ ఏమైనా మనకి ఏమైనా ఫాల్ట్స్ వచ్చినా సరే ఇన్వర్టర్ కానీ ప్యానెల్స్ కానీ అన్నిటికీ వారంటీ ఉంటుంది, సో వారంటీలో మనకు కవర్ అయిపోతుంది అనమాట. వారంటీ కూడా మీరు వెళ్ళి డీలర్ని కాంటాక్ట్, అదేం చేయవలసిన లేదు, మేమే చూసుకుంటాం ఆన్లైన్లో, మేమే డీలర్ని కాంటాక్ట్ చేసి అవన్నీ ఇచ్చి. మరి నీ నెంబర్ ఇస్తాను వీడియోలో, ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఓకే ఓకే నితిన్, థ్యాంక్ యూ, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అంతా సోలార్ ప్యానెల్ గురించి, మన వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను.